హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ సర్కిల్ అబౌట్ ఇట్స్ సెంట్రోడలాక్సెస్ ఎలా డెరైవ్ చేయాలో చూద్దాం ఓకే సో సమ్టైమ్స్ ఎగ్జామ్లో మొమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ ఇట్స్ యాక్సిస్ అంటాడు లేదా డయామెట్రి యాక్సిస్ అని కూడా అంటాడు ఎందుకంటే డయామెట్రి సెల్ఫ్ యాక్టర్స్ ద యాక్సిస్ కాబట్టి సో ఈ రెండు వర్డ్స్లో ఎలా అయినా మీకు క్వశ్చన్ అడగొచ్చు ఓకే సో అందుకు ఫస్ట్ నేను సర్కిల్ డ్రా చేస్తున్నాను ఓకే సర్కిల్ ఇది హారిజాంటల్ యాక్సెస్ సో ఎక్స్ ఇది వైవై ఓకే సో ఈ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ మెథడ్ యూస్ చేసి ఈ డెరివేషన్ మనం సాల్వ్ చేస్తాం డైరెక్ట్ ఇంటిగ్రేషన్ మెథడ్లో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రిప్ ఒకటి ఎలిమెంటల్ స్ట్రిప్ ఒకటి రిజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఓకే సో ఎలిమెంటల్ స్ట్రిప్ ఇలా ఎజ్యూమ్ చేసుకోవాలి దీన్ని రెఫరెన్స్ కోసం ఇట్లా ఆరిజన్కి నేను జాయిన్ చేస్తున్నాను ఓకే సో ఇది ఆర్ ఆర్ డిస్టెన్స్ అనుకుందాం జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ డిస్టెన్స్ ఓకే సో ఇది డిఆర్ ఈ స్మాల్ డిస్టెన్స్ అంటే స్ట్రిప్ థిక్నెస్ లాగా ఓకే సో ఇది డిఆర్ యాంగిల్ సప్టెండెడ్ బై ది స్ట్రిప్ ఓకే ఎట్ ఆరిజన్ ఇది ఆరిజన్ ఇది డి తీటా ఓకే అండ్ ఈ స్ట్రిప్ మనం ఇప్పుడు సపోజ్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ ఎక్స్ యాక్సెస్ క్యాలిక్యులేట్ చేస్తుంటే ఈ స్ట్రిప్ ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఈ డిస్టెన్స్ వై అని ఎజ్యూమ్ చేసుకుందాం ఓకే సో ఈ యాంగిల్ ఈ స్ట్రిప్ ఇక్కడ ఈ ఇంక్లైన్ ఓకే ఇది చేస్తున్న యాంగిల్ తీటా అని ఎజంప్షన్ ఓకే అంటే ఇక్కడ ఇప్పుడు క్లారిటీగా మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఇలా ఇలా ఉంది కదా ఇక్కడ స్ట్రిప్ ఇలా ఉంటుంది ఓకే దీన్ని రిఫరెన్స్ కోసం నేను ఆరిజిన్కి జాయిన్ చేస్తున్నా ఓకే సో ఈ డిస్టెన్స్ ఆర్ అండ్ స్ట్రిప్ థిక్నెస్ డిఆర్ స్ట్రిప్ ఆరిజిన్ దగ్గర సబ్టెండ్ చేస్తున్న యాంగిల్ డి తీటా ఓకే అండ్ స్ట్రిప్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ నుంచి వై డిస్టెన్స్లో ఉందని ఎజంప్షన్ ఓకే ఈ ఇంక్లైన్ ప్లేన్ ఈ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఇది థీటా అని ఎజంప్షన్ ఓకే సో ఇంతవరకు క్లారిటీ వస్తే మనం డెరివేషన్ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ మనం డైరెక్ట్ ఇంటిగ్రేషన్ మెథడ్లో ఏరియా స్ట్రిప్కి తీసుకోవాలి ఓకే ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ ఏమవుతుంది ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ఎలిమెంటల్ స్ట్రిప్ ఏరియా ఆఫ్ ద ఎలిమెంటల్ స్ట్రిప్ స్మాలర్ ఏరియా కాబట్టి నేను డిఏన్ రాస్తున్నాను ఈ స్ట్రిప్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఫస్ట్ ఈ సైడ్ మనకు కావాలి ఓకే ఈ సైడ్ మనకు కావాలి అంటే జనరల్గా సెక్టర్లో ఎప్పుడైనా ఇది సమ్ రేడియస్ ఉండి ఇది సమ్ అయి అయ్యుంటే ఈ లెంత్ ఆఫ్ ఆర్కే కదా ఇది ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు రేడియస్ ఇంటూ కరెస్పాండింగ్ యాంగిల్ సో ఆర్ డి తీటా అవుతుంది అంటే ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఆర్ డి తీటా అవుతుంది ఓకే ఇది రెక్టాంగిల్ స్ట్రిప్గా ఎలిమెంటల్ ఏ కాబట్టి చిన్న ఏ కాబట్టి రెక్టాంగిల్ స్ట్రిప్గా దీన్ని రెజ్యూమ్ చేసుకొని ఈ సైడ్ ఈ సైడ్ మల్టిప్లై చేసేస్తే మనకి ఏరియా వచ్చేస్తుంది లెంత్ ఇంటూ బ్రెత్ లాగా ఓకే సో అందుకని ఈ సైడ్ ఏమవుతుంది ఫస్ట్ ఆర్ డి తీటా అవుతుంది లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా యూజ్ చేస్తే ఆర్ ఇంటూ డి తీటా రేడియస్ ఇంటూ కరెస్పాండింగ్ యాంగిల్ సో ఇది ఆర్ డి తీటా అవుతుంది ఇది డిఆర్ అవుతుంది సో దీన్ని రెక్టాంగుల్ స్ట్రిప్ గా ఎజ్యూమ్ చేసుకొని ఆర్ డి తీటా ఇంటూ డిఆర్ అని మనం స్ట్రిప్ ఏరియా రాసుకోవచ్చు ఆర్ డి తీటా ఇంటూ డిఆర్ ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద స్ట్రిప్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద స్ట్రిప్ బౌట్ ఎక్సెక్స్ యాక్సెస్ ఓకే ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఈ స్ట్రిప్ ఈ రిఫరెన్స్ యాక్సెస్ నుంచి ఈ సెంట్రడల్ యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది వై డిస్టెన్స్లో ఉంది సో వై స్క్వేర్ డిఏ అని రాస్తాం మనం నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద సర్కిల్ సర్కిల్ ఎబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సెస్ ఐఎక్స్ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వై స్క్వేర్ డిఏ అంటే మనకి టోటల్ సర్కిల్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అంటే స్ట్రిప్ మూమెంట్ ఆఫ్ ఎనర్జియా అని విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ సర్కిల్లో ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది ఓకే సో అందుకని ఇంటిగ్రల్ వై స్క్వేర్ డిఏగా రాసాను ఇంటిగ్రల్ వై ఇక్కడ వై కనిపిస్తోందా ఇక్కడ వై కనిపిస్తోందా ఇక్కడ చిన్న ట్రాంగిల్లా కనిపిస్తోందా ఈ ట్రాంగిల్ ఓకే ఈ ట్రాంగిల్ ఓకే ఇక్కడ తీటా ఈ తీటా ఇది ఆపోజిట్ సైడ్ వై ఇది ఆర్ఏగా స్మాల్ ఆర్ ఓకే ఇది స్మాల్ ఆర్ ఇప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాట్ న్యూస్ వై బై ఆర్ అప్పుడు వై ఏమవుతుంది ఆర్ సైన్ తీటా అవుతుంది సో ఆ ఆర్ సైన్ థీటాని ఇక్కడ నోట్ చేస్తున్నాను ఆర్ సైన్ తీటా హోల్ స్క్వేర్ ఇంటూ డిఏ ప్లేస్ లో ఆర్ డి తీటా డిఆర్ ఓకే ఆర్ అండ్ థీటా రెండు వచ్చాయి కాబట్టి డబుల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి ఓకే సో డబుల్ ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఆర్క్యూబ్ డిఆర్ ఆర్క్యూబ్ డిఆర్ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా డి తీటా ఓకే సో ఆర్క్యూబ్ ఇంటిగ్రేషన్ ఏంటి ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ విత్ ఇన్ ద లిమిట్స్ జీరో టు క్యాపిటల్ ఆర్ ఎందుకని ఈ స్ట్రిప్ ఇక్కడ నుంచి తీసుకున్నాం మనం మ్యాక్సిమం డైరెక్షన్లో జీరో నుంచి ఎంత ఉంది డిస్టెన్స్ ఆర్ ఉంది ఓకే సో అందుకని జీరో టూ ఆర్ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ తీటా డి తీటా సో ఇక్కడ ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ అయిపోతుంది ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ తీటాని మనం డైరెక్ట్గా సాల్వ్ చేయలేము సో ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ తీటాని వన్ మైనస్ కాస్ టూ థీటా బై టూగా రాస్తున్నాను వన్ మైనస్ కాస్ టూ థీటా బై టూ ఓకే సో ఈ టూ ఫోర్తో మల్టిప్లై చేసేయండి ఎయిట్ అయిపోతుంది ఈక్వల్ టు ఆర్ పవర్ ఫోర్ బై ఎయిట్ ఇంటూ ఇంటిగ్రల్ వన్ మైనస్ కాస్ టూ థీటా డి తీటా అయిపోతుంది ఆర్ పవర్ ఫోర్ బై ఎయిట్ ఇంటూ ఇంటిగ్రల్ వన్ డి తీటా థీటా మైనస్ ఇంటిగ్రల్ కాస్ టూ థీటా సైన్ టూ బై టూ ఓకే లిమిట్స్ ఏంటి తీటా లిమిట్ సర్కిల్కి జీరో టూ టూ పై సో జీరో టూ టూ పై జీరో టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాబట్టి ఆర్ పవర్ ఫోర్ బై ఎయిట్ ఇంటూ టూ పై మైనస్ జీరో టూ పై మైనస్ ఇక్కడ సైన్ టూ థీటా బై టూ మీరు తీటా ప్లేస్లో టూ పై సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ జీరో అయినా జీరో ఏ సైన్ వన్ ఎయిటీ అయినా జీరో ఏ సైన్ త్రీ సిక్స్టీ అయినా జీరో ఏ సో ఈ టర్మ్ మొత్తం జీరో అయిపోతుంది ఓకే ఎందుకంటే ఇక్కడ పై సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ మొత్తం జీరో అయిపోతుంది సో ఈ టర్మ్ జీరో అయిపోతుంది మనం నోట్ చేయాల్సిన పని లేదు టూ వన్ జర్ టూ ఫోర్ జార్ సో పై ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ రాస్తే పై ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ వస్తుంది ఐఎక్స్ఎక్స్ మనకి అదే ఆర్ ఈక్వల్ టు డి బై టూ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ మనం చెప్పాలి అంటే పై ఇంటూ టూ డి బై టూ హోల్ పవర్ ఫోర్ బై ఫోర్ పై డి పవర్ ఫోర్ బై టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జర్ సిక్స్టీ ఫోర్ మీన్స్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద సర్కిల్ అబౌట్ ఇట్ సెంట్రెల్ ఎక్సెక్స్ యాక్సెసిస్ ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ పై డి పవర్ ఫోర్ బై ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ ఓకే క్లియరా ఇది అబౌట్ ఎక్స్ ఎక్స్ యాక్సిస్ అదే అబౌట్ వైవై యాక్సిస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే సేమ్ డెరివేషన్లో సేమ్ డెరివేషన్లో ఇక్కడ ఈ స్ట్రిప్ వై యాక్సెస్ నుంచి ఓకే వై యాక్సెస్ నుంచి ఈ స్ట్రిప్ ఎక్స్ డిస్టెన్స్లో ఉందని ఇలా ఎజ్యూమ్ చేసుకోండి ఎక్స్ డిస్టెన్స్లో ఉందని ఎజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ అని ఎజ్యూమ్ చేసుకుంటే ఈ సేమ్ ట్రయాంగిల్ ఈ ఎక్స్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ అయిపోతుంది ఓకే అప్పుడు కాస్ట్ తీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ అవుతుంది కాస్ థీటా ఈక్వల్ టు అడ్జస్ట్ అండ్ బై హైపోన్యూస్ ఎక్స్ బై ఆర్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అవుతుంది ఓకే ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థిటా అవుతుంది అది ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాను నేను మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ స్ట్రిప్ అబౌట్ వైవై యాక్సెస్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ స్ట్రిప్ అబౌట్ వైవై యాక్సెస్ ఈక్వల్ టు ఐ వైవై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డిఏ అంటే యాక్సెస్ నుంచి ఈ స్ట్రిప్ ఏరియా ఎంత డిస్టెన్స్లో ఉంది ఎక్స్ డిస్టెన్స్లో ఉంది సో మనకి డెరివేషన్ ప్రకారం స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇంటూ ఏరియా కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఏ అయిపోతుంది నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ సర్కిల్ అబౌట్ వైవై యాక్సెస్ వైవై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఏ ఓకే ఎక్స్ ప్లేస్లో మనం ఆర్ కాస్ తీట నోట్ చేస్తాం కదా సో ఐవైవై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆర్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ఇంటూ డిఏ కామన్ ఏ కామన్ స్ట్రిప్ే కదా ఆర్ డి తీటా ఇంటూ డిఆర్ సో డబుల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి డబుల్ ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఆర్ క్యూబ్ డిఆర్ కాస్ స్క్వేర్ తీటా డి తీటా సో ఇంటిగ్రల్ ఆర్ క్యూబ్ ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ తీటా డి తీటా సో ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ లిమిట్స్ ఏమైపోతాయి రేడియస్ డైరెక్షన్లో జీరో టూ ఆర్ అయిపోతాయి సో అందుకని ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ అయిపోతుంది ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ తీటాను మనం డైరెక్ట్గా సాల్వ్ చేయలేం కాబట్టి కాస్ స్క్వేర్ థీటాని వన్ ప్లస్ కాస్ టూ థీటా బై టూగా రాస్తున్నాను నేను ఈక్వల్ టు ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ ఇంటూ ఈ ఫోర్ టూ జర్ ఎయిట్ మల్టీప్లై చేసేయండి ఓకే ఇంటిగ్రల్ వన్ ప్లస్ కాస్ టూ థీటా డీతీటా మీరు ఎగైన్ ఆర్ పవర్ ఫోర్ బై ఎయిట్ సబ్స్టిట్యూట్ చేసుకుని ఇంటిగరల్ వన్ తీటా థీటా ప్లస్ ఇంటిగ్రల్ కాస్ట్ టూ థీటా డిథిటా సైన్ టూ థీటా బై టూ ఇది విత్ ఇన్ ది లిమిట్స్ జీరో టూ టూ పై కాబట్టి ఇక్కడ టూ పై అవుతుంది సైన్ జీరో కానీ పై కానీ ఎనీథింగ్ జీరో అయిపోతుంది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీ టర్మ్ మొత్తం జీరో అయిపోతుంది ఓకే సో ఆర్ పవర్ ఫోర్ బై ఎయిట్ ఇంటూ టూ పై అగైన్ సేమ్ వచ్చింది చూడండి పై ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ ఓకే ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ ఓకే అంటే దీన్ని డయామీటర్లో కన్వర్ట్ చేస్తే పైడీ పవర్ ఫోర్ బై సిక్స్టీ ఫోర్ అంటే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా సర్కిల్కి అబౌట్ ఎక్స్ యాక్సెస్ కానీ అబౌట్ వైయాక్సెస్ కానీ పైడీ పవర్ ఫోర్ బై సిక్స్టీ ఫోర్ ఆర్ పైఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ ఓకే బోత్ అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సెస్ అబౌట్ వై వై యాక్సెస్ రెండు సేమ్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం రేడియస్లో అయినా గుర్తుంచుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో అయినా గుర్తుంచుకోవచ్చు ఫైవ్ డి పవర్ ఫోర్ బై సిక్స్టీ ఫోర్ ఆర్ ఆర్ పవర్ ఫోర్ బై ఫోర్ ఓకే